హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో డ్వాక్రా మైల్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఆ అప్డేట్ ఏంటంటే డ్వాక్రా మహిళకి ఒక శుభవార్త అండి సో చాలా రోజుల నుంచి డ్వాక్రా మహిళ అయితే ఎదురు చూస్తున్న రుణమాఫీ అమౌంట్ అనేది ఎట్టకేలకు రేపైతే విడుదల చేయనున్నారండి రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలకు విడుదల చేయనున్నారు అలాగే ఈ అమౌంట్ అనేది ఎక్కడి నుండి విడుదల చేయనున్నారు అలాగే మనకు ఈ అమౌంట్కి సంబంధించి ఎవరెవరికి వస్తుంది ఎప్పటి నుండి రుణాలు తీసుకున్న వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మహిళల ఖాతాలో అయితే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా అయితే వేయటం లేదండి సో ఏ పద్ధతిలో వేయన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన కష్టానికి మీరు ఒక లైక్ అన్నా చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్నా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలు సంబంధించి అలాగే ఏ చిన్న పథకానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలు సంబంధించిన రుణమాఫీ అనేది మొదటి విడత రుణమాఫీ అనేది సెప్టెంబర్ తారీఖున అయితే విడుదల చేస్తామని చెప్పేసి గతం నుంచి చెప్పడం అయితే జరిగింది అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలోనే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ఐదు లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే మా గ్రూప్ అనేది ఎలిజిబుల్ లో ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి సో ఎవరైతే పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే రుణమాఫీ అనేది వస్తుందండి సో షార్ట్ కట్లో చూసుకున్నట్లయితే మీకు మీ గ్రూప్ కనుక సున్నా వడ్డీ కనుక వచ్చినట్లయితే కనుక మీకు రుణమాఫీ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది ఎందుకంటే సున్నా వడ్డీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రుణమాఫీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ అండి సో అలాగే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి అయితే విడుదల చేయనున్నారు మనకు మొదటి విడతగా చూసుకున్నట్లయితే పదకొండు వందల కోట్లయితే విడుదల చేయనున్నారు సో ఈ రుణమాఫీ అనేది మనకు నాలుగు విడతలు అయితే చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా వేస్తామని చెప్పేసి గతంలో అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది బట్ అయితే ఈ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డైరెక్ట్గా అయితే వేయటం లేదండి మరి ఈ అమౌంట్ అనేది ఎక్కడ వేస్తారంటే వాళ్ళ యొక్క గ్రూప్ అకౌంట్లో అయితే వేస్తారండి గ్రూప్ అకౌంట్లో వేసిన తర్వాత వాళ్ళ యొక్క టీంకి ఆర్పీ అయితే ఉంటారండి అంటే ఆర్పీ కింద ఏంటంటే యాభై గ్రూపులు అయితే ఉంటాయండి ఆర్పీస్కి అలాగే సీఈఓస్కి దీనికి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ అమౌంట్ పడగానే ఆ ఆర్పీస్ అనేవారు ఈ గ్రూప్లో ఎంత రుణం అనేది తీసుకున్నారు వీళ్ళకు ఎంత మాఫీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు టాలీ చేసి దానికి సంబంధించిన లిస్ట్ అనేది తయారు చేసి బ్యాంకులో అయితే ఇస్తారండి బ్యాంకులో వేసిన తర్వాత ఒక్కొక్క మహిళకు ఎంత వేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసేసి వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ లో వేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే అమౌంట్ అనేది వేస్తారండి అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కొంతమంది మహిళలు అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి మాకు ఈ విధంగా గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అమౌంట్ అనేది అడుగుతున్నారు రుణమాఫీకి సంబంధించి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు మేము ఎవరిని మేము ఎవరికి కంప్లైంట్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా గ్రూప్ లీడర్స్ కానివ్వండి ఆర్పీస్ కానివ్వండి సిఈఓస్ కానివ్వండి ఎవరైనా మీకు ప్రజర్ చేసినట్లయితే కనుక ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి ఇవ్వ ఇస్తేనే మేము డబ్బు ఇస్తాము ఇవ్వకపోతే మేము మీ అమౌంట్ అనేది మీకు పనులైతే చేయమని చెప్పేసి ఏదైనా ప్రజెంట్ చేశారనుకోండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది ఎవరికంటే బ్యాంకులో మేనేజర్కి ఇవ్వండి అతను రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఎంఆర్ఓ ఉంటారు కదా అంటే తహసీల్దార్ ఆఫీసులు వెళ్ళి ఇవ్వండి ఒకవేళ అతను రెస్పాండ్ కాకపోతే ఫైనల్గా మీరు కమిషనర్ ఎవరైతే మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ ఉంటారో అతనికి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చిన అతను రెస్పాన్స్ కాకపోతే మీకు పవర్స్ అనేది ఉన్నట్లేదు కనుక కలెక్టర్ దగ్గర ఈ ఇష్యూ అనేది తీసుకొని వెళ్ళండి న్యాచువల్లీ నాకు తెలిసినంత వరకు మున్సిపల్ ఆఫీస్లో ఎవరైతే కమిషనర్ ఉంటారు కదా అతని వద్ద కనుక కేసు కనుక వెళ్ళినట్లయితే కనుక అతను క్విక్గా రెస్పాన్స్ రెస్పాన్స్ అనేది అవుతారండి సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మా ఏరియాస్లో కూడా జరుగుతుంది బట్ ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే కమిషనర్కి కంప్లైంట్ అయితే ఇవ్వడంతో ఏంటంటే వాళ్ళ ఇష్యూ అనేది తొలగిపోయిందండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ప్రెజర్ చేసినట్లయితే మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళండి లేకుంటే నార్మల్గా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అడిగితే నో ప్రాబ్లం కొంతమంది ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వం ఇవ్వండి అని చెప్పేసి ప్రెజర్ చేస్తారు కొంతమంది అలాంటి వారికి మాత్రమే మీరు కమిషనర్ దగ్గరికి అయితే వెళ్ళండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోనైనా చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్